Rajgaru. Hello, Andy. Iroj Gumumumumalay variety just naru. Iroj Kuncham variety just naru. Wankayato. Wankay. Wankay budge chesesi. Danto kura just naru. Wankay budge kura. So, manamu pakodi curry itla chestu untam kada. A type lo na. A type lo na. Okay. Okay, Mari, Wankai Bajji Kura Kosno Padardal in the Chuda. Wankai Bajji Kura Thayar Chodani Kosno Padardalu. Wankailu, Pau Kilo, Senega Pindi, Okakapu, Tarigina Ulipaya, Okati, Tarigina Pachmirap Kailu, Rendu, Alamelulli Paste, Okati Spoon, Uppu, Taginanta, Karam, Taginanta, Pasupu, Chitikedu, Vamu, Okati Spoon, Daniara Podi, Okati Spoon, Jilakara Podi, Okati Spoon, Kotimira, Kodiga, None, Deep Fry Kisaripada, Tomatolu, Rendu. Wankai Bajji Kura Kosno Padardal and Chusargada. Raj garu start cheddama okay nanni so munduga deep fry kabatti nune vet betteskunna okay so vankayalu cut cheskunnam andi so naalugu bhagalaga chestunnanu so curry kabatti koncham manaku chinna size lo unte baaguntundi okay so curry manaku enna aithe avasaram untayo anni manam ready chestunna okay. Okay so ee pakkana pettesukona so bajji pindi ready chestunna senaga pindi dentlo koddiga uppu okay koddiga karam koddiga allam vellulli paste okay koddiga vaamundi so jaruduga So, బజ్జిల్ కే కాబట్టి మనము కొంచెం జారడగా కలిపేసుకున్నా పర్వాలేదు కదా అంటే కొద్దిగా మరీ దానికి అట్లా తిగ్గా ఇట్లా అంటుకుపోయి అలాగే స్నాక్స్ కి చేసినట్టుగా కాకుండా కొంచెం మనం కర్రీలో వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్ లూజ్ గా ఉంటేనే బాగుంటుంది బెటర్ ఎందుకంటే మరీ ఎక్కువ తిగ్గా ఉన్నా కూడా సో ఎక్కువ గ్రేవీలో వేసుకుంటే అంత బాగుంటుంది కొంచెం హెవీగా కూడా అయిపోతుంది సో ఉండ లేకుండా బాగా కలిపేసుకుంటే మనకు బాగుంటుందండి సో లేకపోతే దాంట్లో ఉండలో కొంచెం పచ్చి పచ్చి పొడి పొడి లాగా అలాగే ఉంటుంది అవును ఓకే అయిందా రాజు గారు అయిందండి సో మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం వంకాయ ముక్కలు దీంట్లో వేసేసుకుని సో ఈ వంకాయలు కావాలంటే ఇట్లా స్లైసెస్ లా కూడా కట్ చేసుకోవచ్చేమో కదా మన వంటల్లో దీనికి సరిపడా వేపుడులు అవి చేసుకున్నప్పుడు చేస్తాం కదా సో అలా చేసేసుకోవచ్చు సో ఒక్కొక్కటిగా ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు వంకాయ ఇక్కడ పచ్చిగా వేసుకుంటున్నాం కదండి అవునండి ముక్క కూడా కొంచెం పెద్దగా వేస్తున్నాం పెద్దగా వేస్తున్నాం కాబట్టి కొంచెం స్లో ఫైర్ లో అయితే బాగుంది చిన్న చిన్న నురగలతో వచ్చేస్తే సో ఉడికించుకున్నదైతే మనం వేడి నూనెలో అలాగే డైరెక్ట్ గా వేసేయచ్చు వెంటనే తీసేసుకోవడానికి ఉంటుంది ఎస్ మనకు అంటే ఎంత మందికి మనం డిష్ తయారు చేసుకుంటున్నాం ఎంత అంటే బజ్జీలు ఎన్ని ఉంటే బాగుంటుంది గ్రేవీని తగ్గట్టుగా చూసుకొని అన్ని మనం వంకాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి సో మీరు బజ్జీలు వేసేస్తుంటారా రాజు గారు మేము చిట్కా చూస్తాము ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా కొంతమందికి వెక్కిళ్ళు ఆగకుండా వేధిస్తూ ఉంటాయి ఎంతసేపు వెక్కిళ్ళు వస్తూనే ఉంటాయి ఇలాంటప్పుడు కొద్దిగా అల్లం రసం తీసుకుని దానికి కొద్దిగా తేనె కలుపుకుని ఈ రెండింటిని కనుక తీసుకున్నట్లయితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి ఓకే మరి చిట్కా చూసేసారు కదా సో బజ్జీలు ఇంకొంచెం వేగాలి కదా కొంచెం వేగాలి ఈ లోపు మనం గ్రేవీ రెడీ చేసుకుందాం ఓకే ఓకే సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఓకే సో ఇక్కడ గ్రేవీ వచ్చేసి నేను టొమాటో బేస్ తీసుకున్నానండి సో టొమాటో బేస్ సింపుల్ గానే ఉంటే బాగుంటుంది సో ఎలాగో మనకి ఇది కొంచెం హెవీగానే ఉంటుంది కదా బజ్జీలా చేసుకుంటున్నాం అవును ఓకే సో ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓకే సో ఇది కొంచెం వేగాలి మనకు సో ఇవి చిన్న సైజ్ మిరపకాయ బజ్జీలో ఉన్నాయి బుజ్జి బుజ్జిగా ఉంటాయి కదా లైట్ కలర్ కూడా అలా గ్రీన్ కలర్ వంకాయ తీసుకుందాం కదా మనం ఎస్ మిరపకాయ బజ్జీలానే కనిపిస్తున్నట్టు సరిపడా ఉప్పు ఓకే కారం కొద్దిగా పసుపు ఓకే సో ఇక్కడ ఇప్పుడు టమాటో పేస్ట్ అండి ఓకే
ఓకే సో ఈ టమాటో పేస్ట్ కొంచెం మగ్గితే ఆల్రెడీ ఉడికించి ముక్కల్ని పేస్ట్ చేసుకున్నాం సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అండి సో కొంచెం ఆ వేడిలో కొంచెం మగ్గుతూ ఉంటాయి కొద్దిగా వాటర్ ఇస్తారా ఎందుకంటే శనగపిండి కాబట్టి మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది కొంచెం లూజ్గా లూజ్గానే చేసుకుంటే మనకి మన సర్వ్ చేసుకున్న టైంకి కరెక్ట్ ఆ థిక్నెస్ అనేది వస్తుంది మనకి స్నాక్స్ లో చేసుకునేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఈ వంకాయ బజ్జీలు చేసుకోవచ్చు ఇలా చేసేసుకుని అంటే కొంచెం పై నుంచి చాట్ మసాలా చేసుకుని కదా సో కొద్దిగా ధనియాల పొడి అండి ఓకే కొద్దిగా జీలకర్ర పొడి సో ఇక్కడ స్టవ్ కట్టేసేస్తున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ మరిగితే ఆ పైన ఉండే పూత పిండి కూడా పోయే ఛాన్స్ ఉంటుంది బజ్జీలు ఊడిపోతూ ఉంటుంది సో గ్రేవీలో కొద్దిగా మనకు నానితే సరిపోతుంది ఓకే సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర సో డిష్ అవుట్ చేసుకున్నాం అండి ఓకే సో ఎవరైనా బజ్జీలు ఫేవరెట్ ఉంటే ఉట్టు బజ్జీలు ఏరుకొని తినేస్తారేమో అందులో ముందుగా అది ఎందుకంటే హాయి బాగా కనబడుతున్నాయి అవి చిన్న చిన్నగా కూడా బాగా బుజ్జిగా ఓకే సో ఇంకొద్దిగా కొత్తిమీర అండి ఓకేనండి వేడివేడిగా వంకాయ బజ్జీ కూర రెడీ ఓకే మరి వేడివేడిగా వంకాయ బజ్జీ కూర రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం వంకాయ బజ్జీ కూర తయారు చేసే విధానం ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో శనగపిండి ఉప్పు కారం వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో వంకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం పసుపు టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత వంకాయ బజ్జీలు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ బజ్జీ కూర రెడీ ఓకే మరి వంకాయ బజ్జీ కూర తయారీ విధానం చూసారు కదా రాజుగారు టేస్ట్ చూద్దామా ఓకేనండి వంకాయ కూడా బాగా మగ్గిపోయింది సో ఆ పూతపిండికి మొత్తం అంటే ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టేసేదానికి యూజువల్గా అంటే వంకాయ చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది కదా ఇంకా మనము డీప్ ఫ్రై చేసేసరికి చాలా సాఫ్ట్గా టేస్టీగా అయింది అండ్ ముఖ్యంగా గ్రేవీ చాలా బాగుంది అంటే ఆ టొమాటో కాంబినేషన్ అనేది అంటే మోస్ట్లీ అంటే మనం చాలా వాటికి కూడా ఈ గ్రేవీనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా సో ఇలా బజ్జీలు కొద్దిగా హెవీగా ఉన్న రెసిపీస్ ఏమైనా చేసుకునేటప్పుడు ఈ గ్రేవీ అయితే బెస్ట్ ఏమో ఎందుకంటే ఇది మనకి దేంట్లోకైనా కాంబినేషన్ కూడా సెట్ అయిపోతుంది కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా కొంతమందికి వెక్కిళ్ళు ఆగకుండా వేధిస్తూ ఉంటాయి ఎంతసేపు వెక్కిళ్ళు వస్తూనే ఉంటాయి ఇలాంటప్పుడు కొద్దిగా అల్లం రసం తీసుకుని దానికి కొద్దిగా తేనె కలుపుకుని ఈ రెండింటిని కనుక తీసుకున్నట్లయితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా తులసి ఎంతో పవిత్రమైంది ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఈ విషయం మనకు తెలిసిందే ఇక సొంటి విషయం చెప్పక్కర్లేదు సొంటిలో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి ఇవి రెండింటినీ కలిపి తీసుకున్నట్లయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేంటో చెప్పమంటారా మామూలుగా ఒక్కోసారి చిన్నపిల్లలు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కావచ్చు లేకపోతే పొట్టలో నులి పురుగులు ఉండడం వల్ల కావచ్చు గ్యాస్ ట్రబుల్ వల్ల కావచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల పిల్లల్లో కడుపు నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు కొద్దిగా సొంఠి అలాగే తులసి ఆకులు తీసుకుని బాగా రసంలాగా చేసుకుని ఈ రసాన్ని కనుక పిల్లలకి ఇస్తూ ఉన్నట్లయితే పొట్ట నొప్పి అనేది తగ్గుతుంది ఇంకా కడుపుకు సంబంధించి అనేక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా మామూలుగా వాష్ పేషెంట్స్లో పురుగులు బొద్దింకలు ఇలాంటివి ఎక్కువగా చేరుతూ ఉంటాయి ఇలాంటప్పుడు అక్కడ కనుక కొన్ని కలరా ఉండలు వేసి ఉంచినట్లయితే పురుగులు బొద్దింకలు లాంటి క్రిమి కీటకాలు చేరకుండా ఉంటాయి అలాగే మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా
పాత్రలు తోముకునే విషయానికి వస్తే మనం రకరకాల డిటర్జెంట్లు వాడుతూ ఉంటాము, వాటి వల్ల పాత్రలు క్లీన్ అవుతూ ఉంటాయి. ఇక రాగి ఇత్తడి పాత్రల విషయానికి వస్తే ఈ డిటర్జెంట్స్ వల్ల ఇవి అంత శుభ్రంగా పోవు, మురికి ఇంకా ఉండనే ఉంటుంది, మచ్చలు మరకలు లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాడేసిన నిమ్మ చెక్కను తీసుకుని దాంతో కనుక వాటి మీద శుభ్రంగా మరకలు ఏవైనా ఉన్నట్లయితే, వాటి మీద శుభ్రంగా తోముకున్నట్లయితే ఆ మరకలన్నీ కూడా పోతాయి.